ఈరోజు కథ వింత పరీక్ష ఒకనొకప్పుడు వీరసేనుడు అనే రాజు వివేకి అయిన వృద్ధమంత్రి ధర్మసాగరుడి సలహా ప్రకారం వీరపురిని చక్కగా పరిపాలిస్తూ వచ్చాడు ఒకనాడు వృద్ధమంత్రి తనకు ఏళ్లు పైబడినందున మంత్రి పదవిని విరమించి శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపాలన్న కోరికను రాజుకు తెలియజేశాడు దానికి రాజు అలాగే మంత్రివర్య తమ ముగ్గురు కుమారుల్లో ఒకరిని అంటే తమ జ్యేష్ఠ కుమారుణ్ణి తమ స్థానంలో మంత్రిగా నియమించుకుంటాను తమకు అభ్యంతరం లేదు కదా అని అడిగాడు అభ్యంతరం లేదు కానీ నా ముగ్గురి కుమారుల్లో ఎవరిని మంత్రిగా నియమించాలన్నది తమరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది ధైర్యవంతుడు మంత్రిగా కావాలనుకున్నట్లయితే మీ ఇష్టానుసారం మీరన్నట్టుగా పెద్ద కుమారుణ్ణే నియమించవచ్చు కీలకమైన ఆ పదవిలో తెలివైన వాణ్ణి నియమించాలనుకుంటే రెండో వాడే తగినవాడు నిజాయితీ పరుడే ఆ పదవికి అర్హుడు అని తమరు భావించినట్లయితే ఆఖరివాడే అందుకు అర్హుడు అన్నాడు మంత్రి తమ కుమారుల స్వభావం గురించి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు ఆ అభిప్రాయం నిజమని తమరు నిరూపించగలరా అని అడిగాడు రాజు తప్పకుండా ప్రభు అని మంత్రి కొంతసేపు ఆలోచించి నేను ముగ్గురికి ఒక సూచన ఇస్తాను దానిని ఎవరు ఎలా పాటిస్తారో తమరే చూడండి అని అన్నాడు మరునాడు మంత్రి తన ముగ్గురు కుమారులను పిలిపించి నాయనలారా మీతో ఒక ముఖ్యమైన పని ఉంది నా మాటలు జాగ్రత్తగా వినండి రాజోద్యానం మధ్యలో మహత్తుగల గులాబీ మొక్క ఒకటి ఉన్నది మీరు వెళ్ళి ఆ మొక్క నుంచి తలా ఒక పువ్వును కోసుకొని రావాలి ఇది ప్రమాదంతో కూడుకున్న పని ఎందుకంటే ఆ మొక్క నుంచి పువ్వులు కోయటం పూర్తిగా నిషిద్ధం ఒకవేళ మీరు పువ్వులు కోస్తూ కాపలాబటులకు పట్టుబడినట్లయితే మీ నోటిని ఉపయోగించి శిక్ష నుంచి తప్పించుకోవచ్చు నోటిని మాత్రమే ఉపయోగించాలన్న విషయం గుర్తుంచుకోండి అని చెప్పాడు ముగ్గురు కొడుకులు సరేనని తండ్రికి నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరారు రాజు ఈ తతంగాన్నంతా నుంచి గమనించాడు అప్పటికి సాయంకాలం అయింది ముగ్గురు రహస్యంగా ఉద్యానవనంలోకి జొరబడి తండ్రి చెప్పిన గులాబీ మొక్కను సమీపించారు కానీ పువ్వులు కోసిన మరుక్షణమే కాపలాభటులు వచ్చి వాళ్లను పట్టుకున్నారు పెద్ద కుమారుడు గట్టిగా కేకపెట్టి తన చెయ్యి పట్టుకున్న కాపలా భటుడి చేతిని కరిచాడు భటుడు భయపడి చెయ్యి వదిలాడు అదే అదునుగా మంత్రి కొడుకు తప్పించుకున్నాడు రెండవ కుమారుడు పువ్వును నోట్లో వేసుకొని ఏమీ ఎరగనట్టుగా అమాయకత్వాన్ని నటించి బయటపడ్డాడు అయితే మూడోవాడు మాత్రం ప్రశాంతంగా అలాగే నిలబడ్డాడు కాపలా భటులు అతన్ని రాజు సమక్షానికి తీసుకువెళ్లారు అతడు రాజుకు నమస్కరించి ప్రభు ఆ మొక్క పువ్వులు కొయ్యటం నిషిద్ధమని నాకు తెలుసు అయితే నన్ను ఆ పనిచేయమన్నది పరమ వివేకి అయిన తమ మంత్రి ఆయన అలా చెప్పటానికి బలమైన కారణం ఏదో ఉంటుంది అని చెప్పాడు అంతలో అక్కడికి వచ్చిన మంత్రి చూశారా ప్రభు ముగ్గురూ నేను చెప్పినట్టే నోటిని మాత్రమే ఉపయోగించారు అయితే వారి స్వభావానికి తగ్గట్టు ప్రవర్తించారు ఒకడు దానిని హింసకు ఉపయోగిస్తే మరొకడు తెలివిగా ఉపయోగించాడు ఇంకొకడు నిజాయితీగా ఉపయోగించుకున్నాడు అని అన్నాడు రాజు సంతోషంగా మందహాసం చేసి అవును మంత్రివర్య అయినా తమ కుమారులు ముగ్గురు మూడు విధాలుగా గొప్పవారే తమ పెద్ద కుమారుణ్ణి సైనికాధికారిగా నియమిస్తున్నాను రెండవ కుమారుణ్ణి నా సలహాదారుగా తీసుకుంటాను వివేకి నిజాయితీ పరుడు అయిన మీ చిన్న కుమారుడే మీ స్థానానికి అంటే మంత్రి పదవికి తగినవాడు అని అన్నాడు ఈ విధంగా వింత పరీక్ష అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్